వైసీపీ గేమ్ షురూ చంద్రబాబుకు ముప్ప తిప్పలే తెలుగుదేశం పార్టీపై వైసీపీ మైండ్ గేమ్ పెంచేస్తోంది చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన దగ్గర నుండి తర్వాత అరెస్ట్ అవ్వబోయేది అచ్చెన్నాయుడు లోకేష్ అని పదే పదే మంత్రులు ఎమ్మెల్యేలు మీడియాతో చెబుతున్నారు దానికి తగ్గట్లే చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోనే లోకేష్ అచ్చెన్నాయుడు పేర్లు కూడా వినబడుతున్నాయి అలాగే చంద్రబాబు మీద సిఐడి తాజాగా పెట్టిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో కూడా లోకేష్ పేరుంది ఇది సరిపోదన్నట్లు ఫైబర్ నెట్ కుంభకోణం కేసును లోకేష్ మీద పెట్టడానికి సిఐడి రెడీ అవుతోందని మంత్రులు పదే పదే చెబుతున్నారు దాంతో టీడీపీ సీనియర్ నేతల్లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది చంద్రబాబునే అరెస్టు చేసి రిమాండ్కు పంపినప్పుడు ఇక తామెంతా అన్న నిర్వేదంలో పడిపోయారు అందుకనే జగన్కి లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి చాలామంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు సోమిరెడ్డి అయ్యన్న పాత్రుడు యనమల రామకృష్ణుడు దేవినేని ఉమా చినరాజప్ప బండారు సత్యనారాయణమూర్తి లాంటి చాలా మంది ప్రతిరోజు జగన్ను నోటుకొచ్చినట్లు మాట్లాడిన వాళ్లే అలాంటిది చంద్రబాబు అరెస్ట్ తర్వాత వేళల్లో చాలా మంది మీడియాకు దూరంగా ఉంటున్నారు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడిపోతున్నారు ఈ కారణంగానే చంద్రబాబుకు మద్దతుగా జనాలంతా రోడ్లపైకి రావాలని భువనేశ్వరి బాలయ్య లోకేష్ ఎంత మొత్తుకుంటున్నా సీనియర్లలో చలనం లేదు మంత్రులు చెబుతున్నట్లు చంద్రబాబు రిమాండ్ లో ఉన్నప్పుడే లోకేష్ మీద కూడా కేసు నమోదై అరెస్ట్ అయితే టీడీపీ పని అయిపోయినట్లే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును సిఐడి అరెస్టు చేయకుండా ముందు జాగ్రత్తగా లీగల్ టీం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అలాగే అంగళ్లు దాడి ఘటనలో కూడా చంద్రబాబే సూత్రధారుడని మరో కేసు నమోదైంది ఇందులో కూడా ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు ఏది ఏమైనా కేసులో అరెస్ట్లో కస్టడీ పిటిషన్లతో చంద్రబాబు లోకేష్ను ను ముప్పతిప్పల పెట్టడానికి ప్రభుత్వం డిసైడ్ అయినట్లు అర్థమవుతోంది మరి ఇందులో నుండి తండ్రి కొడుకులు ఎలా బయటపడతారో చూడాలి